నా తెలంగాణ రాష్ట్రానికి చెందిన తొరూరు డివిజనల్కి చెందిన సినీ నటుడు కిన్నెర యాదగిరిని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ఏ స్వార్థం లేకుండా పార్టీ కోసం పోరాడినటువంటి వీరుణ్ణి నిస్వార్థం సేవ చేసేవాణ్ణి ఈరోజు ప్రజలకి జరుగుతుంటే అన్యాయాలు జరుగుతుంటే ఊరుకునేది లేదు ప్రజల ఆవేదన ప్రజల పడే బాధ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు నిద్రల ఉలిక్కి పడుతున్నారు ఎందుకంటే ఈ ఒక ఎల్ఆర్ఎస్ ఈ ఒక ట్యాక్స్ ఈ స్కీమ్ మీరు పెట్టి అందుకు చాలామంది రాత్రి పగలు అనక ఆవేదనలు పడుతున్నారు ఎన్నో చోట్ల ప్రతి చోట చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఒక్క సంవత్సరం పంట పండకపోతేనే రైతులు ఎందరో ప్రాణాలు తీసుకున్నారు పురుగుల మందు తాగి చచ్చారు అప్పులు అయినందుకే కట్టనందుకు కట్టలేక చచ్చిపోయారు కానీ ఇప్పుడు పెట్టినటువంటి ఒక స్కీమ్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు పోతాయి ఎట్లా అంటే జనాల దగ్గర డబ్బు లేదు ఎవరో ఒకరి దగ్గర గుంటలో 200లో 300లో 400లో గజాలు 500 గజాలు ఏదో చెమట ఒడిపి కష్టపడి సంపాదించుకొని నలుగురో ముగ్గురో పిల్లలు ఉంటే అయ్యో ఈ ఆధారం ఉంది కదా అనుకొని దాని మీదనే వాళ్ళు బ్రతుకుతూ దాన్ని చూస్తూ వీళ్ళు బ్రతుకుతున్నారు దాని మీద మీరు లక్షల కొద్ది ట్యాక్సులు కట్టమంటే ఎవరి నుంచి తెచ్చి కడతారు ఆ ప్లాట్ కొనేవాడెవడు వాడు కట్టాలంటే ఆ ప్లాట్ అమ్మాలి కొనేవాడెవడు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి మరి ఆ నుంచి తెచ్చి కట్టాలి నీకు ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించండి నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇది చాలా పెద్ద ప్రమాదమైన విషయం మీరు ముందుకు తీసుకొచ్చారు మన రాష్ట్రం వెనకబడి ఉందంటే మా రాష్ట్రంలో బడ్జెట్ లేదంటే మీకు ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తుంది ఒకటి అది ఏంది ఒక్కొక్క వ్యక్తి దగ్గర 200 ఎకరాలు 300 ఎకరాలు 400 ఎకరాలు స్థలాలు ఉన్నాయి దొరల దగ్గర ఉన్నాయి భూస్వాముల దగ్గర ఉన్నాయి ఎందరో అక్రమమైన ధనాలు సంపాదించి మోసాలు చేసి బ్యాదలతోటి బలవంతంగా సంతకాలు పెట్టి వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇచ్చి వాళ్ళ జాగలు ఆక్రమించుకొని ఎన్నో రాజకీయ నాయకులు ఉన్నారు ఎంతో మేధావులు ఉన్నారు ఎందరో బ్యాదల సొమ్ము ఆక్రమించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చెమట ఒడిపిన వాని దగ్గర ఏమి ఉండదు కష్టపడే వాని దగ్గర ఏమి ఉండదు జీవితమంతా మొత్తం సంపాదించుకుంటే వాడు 5 లక్షలు 10 లక్షలు సంపాదించుకోవాలి అంటే వాడు జీవితమంతా కష్టపడాలి కానీ మోసాలు చేసే వాని దగ్గర వేలాది ఎకరాలు ఉంటాయి వందలాది కోట్లు ఉంటాయి ఎవరి దగ్గర ఉంటాయి మోసాలు చేసే వాని దగ్గర ఉంటాయి కూలి పని చేసే వాని దగ్గర ఉండవు జాబ్ చేసేవాడు నీతికి జాబ్ చేసే వాని దగ్గర ఉండవు నీతిగా కష్టపడే వాని దగ్గర ఉండవు దాదాపు ఆక్రమణ సంపాదన రైతుల దగ్గర ఒక 4 ఎకరాలు ఉంటే ఆక్రమణ సంపాదన 400 గజాలు 500 గజాలు 300 గజాలు ఉంటే అక్రమమైన సంపాదన వాళ్ళ జీవితమంతా కష్టపడి సంపాదించి ఒక 500 గజాలు 1000 గజాలు కొనుగు పడేసుకుంటే అక్రమమైన సంపాదన మరి అక్రమమైన సంపాదనకి మీరు రిజిస్టర్ చేసి ఇచ్చారు అక్రమమైన సంపాదనకి మీరు మున్సిపాలిటీ మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు అక్రమమైన సంపాదనకి మీరు నాలాపన్ని ఏ విధంగా ఇచ్చి మీరు కట్టిచ్చారు ఎట్టయింది అక్రమమైన సంపాదన ఇన్ని రోజుల నుంచి నిద్రపోయారా ఇన్ని రోజుల నుంచి డ్యూటీ చేయలేదా ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ప్రజల మీద కష్టాలలో ఉన్నప్పుడు ఇంకా కష్టాలు మీరు పెడుతున్నారు ఎట్ట బ్రతకాలరా దేవుడా ఈ కరోనా వైరస్ జబ్బు ఎట్లా పోతుందిరా దేవుడా అని రాత్రి పగులు ఈ దేవుళ్ళు దేవతలకు మొక్కుతూ ఉనుకుతూ బ్రతుకుతున్నారు జీవితాలు ఉండి లేని పరిస్థితులలో జీవితాలు ఎందరో అమాయక ప్రజలు ఎందరో అంతో ఇంతో సంపాదించుకునే వాళ్ళు ఫుట్పాత్ మీదకి వచ్చారు ఈరోజు తినడానికి తిండి లేదు
అమ్ముకోవాలన్నా కూడా కొనే దిక్కు లేదు. నిజంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంటే నా రాష్ట్ర బడ్జెట్ పోడాలి అంటే నా రాష్ట్రం అభివృద్ధి కావాలి అంటే ఎవరి దగ్గర అయితే 10 ఎకరాల నుంచి 5 ఎకరాల నుంచి పైన ఉన్నదో అది తీయండి. అది అక్రమమైన సంపాదన. అది తీసి గవర్నమెంట్ తీసుకుంటాదో పేద ప్రజలకు పంచిపెడతాదో దున్నినొందే జాగ పంట పండించినొందే భూమి ఇంట్లో ఏసీలలో కూర్చొని రైతులకు ఏదో 10 పుట్లు పండించి ఇంట్లో పడేస్తే పిరికడంత దానం ఇచ్చినట్టు ఏదో పుట్టడి గింజలు పడేసినంత మాత్రంలో పేదవాడి కష్టం తీరదు. అది అక్రమమైన సంపాదన. లాగండి ఆ సంపాదన. ఎవరి దగ్గర 100 ఎకరాలు ఉన్నాయో వాళ్ళని లాగండి. అది అక్రమమైన సంపాదన. ఏ పని చేస్తే మనకి 100 ఎకరాలు వచ్చినాయి, ఏ కూలి చేస్తే మనకి 100 ఎకరాలు వచ్చినాయి, 200 కోట్లు 300 కోట్లు నిన్నటిదాకా ఛాయ్ అమ్ముకున్న దగ్గర 100 కోట్లు, నిన్నటిదాకా ఉల్లిగడ్డ అమ్ముకున్న దగ్గర 1000 కోట్లు, నిన్నటిదాకా ఫుట్పాత్ మీద ఒక షాపులో కూలి పనిచేసినోడికి పెద్ద పెద్ద బంగారు షాపులు, ఒక బంగారు షాపులో వర్కర్గా పనిచేసినోడు ఇలా దేశమంతా పెద్ద పెద్ద షాపులు పెడుతున్నాడు. డబ్బులంటే పుణ్యానికి రావంట, కష్టపడింది రావంట. ఎక్కడి నుంచి వచ్చింది ధనం వీళ్ళకి? వాళ్ళ ధనాలు బయటికి తీయండి. స్మగ్లర్లు వాళ్ళు, దోపిడీలు వాళ్ళు, దొంగలు వాళ్ళు బేదల సొమ్ము దోసుకున్నారు. అక్రమమైన సంపాదన సంపాదించి బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారు. రాష్ట్ర సొమ్ము అంతా దోసుకుంటున్నారు. విదేశాల బ్యాంకులలో దాచిపెడుతున్నారు. మన రాష్ట్రం నుంచి అప్పులు తీసుకొని విదేశాలు పారిపోతే వాడి మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలే, వాడిని తీసుకురావడానికి చేతకాలే, వాడి మీద కేసులు మోపడానికి మీకు చేతకాలే. అక్కడ లేదు మీకు దమ్ము. అమాయక ప్రజలు ఏదో 400-300 గజాలు కొని పడేసుకుంటే ఎల్ఆర్ఎస్ ట్యాక్స్ కట్టాలా? అక్రమమైన సంపాదన. మరి ఇన్ని రోజుల నుంచి ట్యాక్స్ తీసుకొని మీరు ట్యాక్స్ ఇచ్చింది, మీరు ఇచ్చిన బిల్లులన్నీ అంటే మీరు జాబ్ చేయట్లేదా? ఇన్ని రోజుల నుంచి మీరు నిద్రపోయారా? ఇన్ని రోజుల నుంచి మీకు ఈ అక్రమమైన భూములు అక్రమమైన సంపాదన మీకు గుర్తు రాలేదా? ఈరోజు గుర్తొచ్చిందా? నిద్రపోయారన్నమాట. మీకు ఈరోజు మేలుకొచ్చిందన్నమాట. ఖచ్చితంగా మాట్లాడితే తప్పు మాట్లాడుతున్నారంటారు. పెద్ద పెద్ద దొంగతనాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద బ్యాంకులలో దోపిడీ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద స్మగ్లర్లు చేసిన వాళ్ళు వాళ్ళని వదిలేస్తారు. చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు, చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి వాళ్ళు ఎమ్మటినే పట్టి వాళ్ళకి శిక్షలు ఇస్తారు. కోట్లాది రూపాయల బ్యాంకుల డబ్బులు ముంచేసి విదేశాలు పోతే వాళ్ళు ఏం చేయలేరు. మీరు వాళ్ళు అంతో ఇంతో మీకు పడేస్తే మీరు నోరు మూసేస్తారు. ఇదేనా రాజకీయం? ఇదేనా మన రాష్ట్రం? ఇదేనా ప్రజల సేవ మీరు చేసేది? మీకు జాబులు ఇప్పిస్తాము, మీకు పనులు ఇప్పిస్తాము, ఇంటికొకటి మేము ఇదిస్తాము, ఇంటికి ఒక ఇల్లు కట్టిస్తాము, ఇదేనా ప్రజలకు రక్షణ చేసేది? మనం బేదల్ని ఆదుకునేది ఇదేనా? ఇంతముందు వీడియో విన్నాను, 100 గజాలుంటే ఇంత, 200 గజాలుంటే ఇంత, 300 గజాలుంటే ఇంత, ఇన్ని స్కార్ఫీట్లు ఉంటే ఇంత ఈ ట్యాక్స్ కట్టాలని వాడు ఎంచి తెచ్చి కడతాడు? ఎవరిని అమ్మి కడతాడు? ఉన్నది తినడానికి తిండే లేదు. ఈ కరోనా వైరస్ సమయంలో ఫుడ్ లేక ప్రజలు ఏడుతుంటే ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? ఈ సమయంలో గుర్తొచ్చిందా? ఇన్ని సంవత్సరాలు గుర్తు రాలేదా మీకు? నేను ఇలా మాట్లాడుతున్నాని తప్పుగా అనుకోకండి. ప్రజల ఆవేదన, ప్రజలు ఏడుస్తున్నారు. ఏ రోజైతే మీరు ఈ ట్యాక్స్ మీరు అమలు చేస్తారో వేలాది మంది సస్తారు, వేలాది మంది మందు తాగి సస్తారు, ఊరు పెట్టుకొని సస్తారు. మీకు గుర్తు రావట్లేదా? ఒక్క సంవత్సరం పంట పండకపోతేనే రైతులు చచ్చారు. తెలంగాణ కోసం ఎందరో వీరులు, స్వాతంత్రం కోసం ఎందరో తన కిరసనాలు పోసుకొని, పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం ఎందరో వీరులు బలయ్యారు. గుర్తు రావట్లేదా? వాళ్ళ కుటుంబానికి ఏం చేశారు మీరు? ఏసీలలో కూర్చొని 10 వీలు తీసుకున్నారు. కానీ దేశం కోసం పరాణ వాళ్ళ కోసం ఏం మీరు చేయలే.
నేను కూడా పోరాడాను నా రాజ్యం గురించి, నా స్వాతంత్రం గురించి, నా తెలంగాణ గురించి. ఏ రోజైన పిలిచి సన్మానం చేశారా? ఏ రోజైన అడిగారా మీరు? మీకు కావలసింది మీ మాట వినేవాడు, మీ అడుగు జాడల్లో నడిచేవాడు. కానీ మీకు సాయం, మీకు పార్టీ కోసం పోరాడినోడు, పార్టీ కోసం జీవితాలు త్యాగాలు చేసినోడు మీ గుర్తు రారు. మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ బిడ్డలు, మీ కొడుకులు, మీ కుటుంబాలు మీకు గుర్తొస్తారు. నేను కూడా తెలంగాణ పార్టీకి కార్యకర్తనే, తెలంగాణ కోసం పోరాడినోడినే. కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను. ఆ రోజు కూడా ధొరలను ఎదిరించాను. ఈరోజు కూడా భూస్వాముల దగ్గర చాలా స్థలాలు ఉన్నాయి, లాగండి, పేదలకు పంచిపెట్టండి, బడ్జెట్ తక్కువ ఉంటే అక్కడి తీసుకోండి. కానీ అమాయక ప్రజలతో, జీవితాలతో ఆడుకోండి, ఆడకండి. ఇది నేను చెప్తున్నాను. నా మీద కేసులు పెడతారా? పెట్టండి, జైలుకు పంపించండి, పోతాను. దేశం కోసం ఏమైనా చేస్తాను. ఇది నాది కాదు, నా దేశంలో వచ్చే ఆవేదన, ప్రజల నుంచి వచ్చే బాధ, కడుపులో ఉన్న డబ్బు లేని బాధ, ఆర్థిక బాధ, పైసలు లేని బాధ. ఈ బాధ మీకు అర్థం కాదు. నీకు దెబ్బ తలిగితే నీకు అర్థమవుతుంది, నీ కొడుకు నొప్పి తలిగితే, నీ కొడుకు యాక్సిడెంట్ అయితే నీకు అర్థమవుతుంది, నీకు నొప్పి లేస్తే నీకు అర్థమవుతుంది. కానీ ప్రజల బాధలు, ప్రజల గాయాలు నీకు అర్థం కావు. ఇక నేను గుర్తు చేసుకోండి, రాజకీయ నాయకులందరికీ నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు కేసీఆర్ దాకా అందాలి, ప్రతి మంత్రికి అందాలి, సెంటర్ దాకా అందాలి, మోదీ దాకా పోవాలి. ఇది ప్రజల్లారా, నా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని, ప్రజలకి సరైన తీర్పు చేస్తారని, ఎల్ఆర్ఎస్ ట్యాక్స్ని ఇక్కడి నుంచే దీన్ని ఆఫ్ చేయాలని కోటి దండాలు పెడుతూ, మీ సీనియర్ నెట్వర్క్ కింద యాదగిరి తొరుగు నుంచి టీఆర్ఎస్ కార్యకర్తని మాట్లాడుతున్నాను. తప్పులుగా మాట్లాడితే నేను క్షమిస్తానని, ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటున్నాను. జై తెలంగాణ. Subscribe us and press the bell icon for more interesting updates.